హాయ్ అండి, నేను ఈరోజు ఆన్లైన్లోకి రావడానికి ముఖ్య కారణం మిస్టర్ పావలా కళ్యాణ్. ఆయన నిజంగా ఆయనకి ఏదో డిజార్డరు అది ఇది అంటుంటారు కదా, అవేమీ కాదు. ఆయనకు స్వార్థం ఎక్కువ. ఆయన ప్రజల అభిమానాన్ని నిజంగా క్యాష్ చేసుకోవాలని రాజకీయాల్లోకి వచ్చాడు. ఇది వాస్తవం. ఎందుకంటే 2014లో ఆయన పార్టీ ఫార్మేషన్ డే రోజు ఏమన్నారండి, నా పార్టీ సిద్ధాంతాలు వేరు, నా పార్టీ ప్రజల కోసం పెట్టాను, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, ప్రజల్లో మార్పు తీసుకురావడానికి జనసేన పార్టీ అని చెప్పిన ఆయన అదే 2014లో ఏం చేశారండి, పర్వతం ఒకరి ముందు తల వంచదు అన్న ఆయన వెళ్ళేసి చంద్రబాబు నాయుడు దగ్గర తల వంచాడు. బానిస బతుకు బతికాడు, కుక్క బతుకు అప్పటి నుంచి ఇప్పటిదాకా. ఇంకెందుకయ్యా నీకు పార్టీ, ఎందుకు నీకు పార్టీ, వెళ్ళు చంద్రబాబు నాయుడుతో కలువు, చంద్రబాబు నాయుడు పార్టీలోని పార్టీని విలీనం చేయి, ఎందుకు బీరాలు పోతావు, నాకు అర్థం కాదు. నీ అభిమానుల్ని నిజంగా వెర్రి పుష్పాలని చేస్తున్నావు పోనీ, అభిమానులకి ఏమైనా న్యాయం చేసావా నువ్వు? నీ కోసం నీ పార్టీ కోసం అహర్నిశలో కష్టపడే అభిమానులకి హ్యాండ్ ఇచ్చావు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా, మా రాయచోట్లోనే నేను చిన్నగా ఉన్నప్పటి నుండి సతీష్ రాయల్ అనే ఆయన, మీకు కూడా తెలిసే ఉంటుంది పావల కళ్యాణ్ గారు, ఆయన మీ అన్నయ్య బర్త్డేకి మీ బర్త్డేకి పాలు పండ్లు పంచడం పేదలకి, మీ పేరుతో చలువేంద్రాలు పెట్టడం, బ్లడ్ డొనేషన్స్ చేయడం, ఇన్ని చేసి మీ అన్నయ్య పార్టీ పెట్టినప్పటి నుంచి మీరు పార్టీ పెట్టేదాకా మొన్న ఎలక్షన్స్ వరకు మీకు కష్టపడి మీ పార్టీని రాయచోటి జనాల్లోకి తీసుకెళ్తే మీరేం చేశారండి, రాయచోట్లో వైసీపీ గెలవకూడదనే దురుద్దేశంతో, కేవలం వైసీపీ గెలవకూడదు ఓట్లని చీల్చాలనే దురుద్దేశంతో వెళ్ళి ముస్లిం మైనారిటీ ఆయనకు టికెట్ ఇచ్చారు. టికెట్ ఇవ్వడం తప్పు కాదు, కానీ మీ ఉద్దేశం ముస్లిమ్స్ ఓట్లన్నీ చీల్చి వైసీపీని ఓడించాలని. కానీ పావల కళ్యాణ్ గారు, జనాలు మీరనుకున్నంత వెర్రోళ్ళేం కాదు, మీ అభిమానులు వెర్రి పుష్పాలయ్యి ఉండొచ్చు, కానీ జనాలు మీరనుకున్నంత వెర్రోళ్ళైతే కాదు, జనాలు చాలా తెలివైన వాళ్ళు. కళ్యాణ్ గారు, మీరు యాక్టింగ్లో డిగ్రీ చేశారేమో, జనాలకి జీవితాలు తెలుసు, మీరేందో మీ బతుకేందో మీ కుక్క బతుకేందో జనాలకి తెలుసు. చంద్రబాబు నాయుడికి చెంచాగిరి చేసే నువ్వు కడపకు వచ్చి ఏం మాట్లాడుతున్నావు, నువ్వు కనీసం కడుపుకు కూడు తింటున్నావా, గిడ్డి తింటున్నావా, నువ్వు అసలు మనిషి పుట్టుకు ఎలా పుట్టావురా, నువ్వు రాయలసీమ వాళ్ళని రౌడీలు అంటావు, నువ్వు కడప నడిబుడ్డు కోసమే తొడలేస్తున్నా నీకు, మీసాలేసాయా, ఎక్కడ నువ్వంతా మొగోడివిరా, 3 పెళ్లిళ్ళు చేసుకుంటానే మొగతనం అనిపించుకోరు, స్త్రీల పట్ల గౌరవం ఉండాలి, నీ గౌరవం ఏమాత్రం ఏడ్చిందో మాకు బాగా తెలుసు, ముగ్గురిని పెళ్లిళ్ళు చేసుకుని మోసం చేశావు, మళ్ళీ అంటావు నీ కనకరంలో నర నరంలో కామం కూరుకుపోయిందిరా నీకు, మా జగనన్న ప్రేమతో ఆప్యాయతతో చిన్నపిల్లల్ని ముసలి వాళ్ళని అక్కును చేర్చుకుంటే ఏమంటావురా నువ్వు, ముద్దుల యాత్ర, ఒరే నువ్వు చేసింది ఏందిరా, మరి నువ్వు చేసింది ఏంది, పిల్లల యాత్ర నువ్వు చేసింది, లఫ్ట్ నా కొడక రాయలసీమకు వచ్చి రాయలసీమ వల్లనే అంటావా, రాయలసీమకు వస్తావు తడగొడతావు మీసం దిప్పుతావు పోతావు, అక్కడ పోతావు రాయలసీమ రౌడీలు అంటావు, తెలంగాణకు పోతావు నేను గనక తెలంగాణ ఉద్యమకారుణ్ణి అయితే ఆంధ్ర నాయకుల్ని తరిమి 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 కొట్టేవాడిని అంటావు, అసలు నీ ఉద్దేశం ఏంద్రా, పార్టీ ఇవి కులాల మధ్య మతాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవడమా, రే నీ పార్టీ సిద్ధాంతాలు నీ స్కీములు అవి చెప్పి కదరా నువ్వు ఓట్లు అడగాలి, కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు అడగడం ఏంద్రా, కుక్క నా కొడక,
నీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సర్వనాశనం అయిపోయేలాగుందిరా. నీ వల్ల ఎంతో మంది యువకుల జీవితాలు నది రోడ్డు మీద పడుతున్నాయిరా. నిన్ను నమ్ముకున్న యువకుల జీవితాలరా. నీకేం తాడు బొంగరం లేకుండా జస్ట్ అలా ఇండస్ట్రీలోకి వచ్చి నీ అన్నను అడ్డం పెట్టుకుని సినిమాలు చేసుకుంటూ ఇంత దూరం వచ్చేసావు. ఎంతమంది యువకులు తెలుసా, ఆ తల్లిదండ్రుల కడుపు కోత నిన్ను కోసుకు తింటుంది. ఆ కోత నీకు ఖచ్చితంగా ఆ పాపం తగులుతుందిరా. మొన్న చూసావు కదా ఎలక్షన్స్లో మట్టి కొట్టుకుపోయింది నీ పార్టీ. కనీసం 2 సీట్లలో పోటీ చేస్తే నీ మగతనం అక్కడ చూపిరా. రాయలసీమకు వచ్చి తొడ కొట్టడం మీసాలు తిప్పడం కాదు. ఒరే జనసేన ఇంకా నాకు బూతులు వస్తాయి, మీకు చెప్తున్నా, రాయలసీమలో ఎవడైనా నేను జనసేన పార్టీ, నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని విర్రవీగినారంటే మీకు నిజంగా సిగ్గులేనట్టారా. మీ నాన్నోళ్ళు రౌడీలు అంటారా, మీ తాతోళ్ళు రౌడీలు అంట, మీరు రౌడీలకు పుట్టారా, రౌడీలా మీరు, రౌడీలు అనిపించుకొని మళ్ళీ వాడికి వత్తాస పలకడానికి మీకు సిగ్గులేదంటారా. రాయలసీమలో అసలు జనసేన పార్టీ అనేది ఉండకూడదు. నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా, నిజంగా మీకు నిజంగా రాయలసీమ వాళ్ళకి పౌరుషం ఎక్కువ అంటారు కదా, మీ అందరూ గుర్తుంచుకోండి, వాడు మన మిమ్మల్ని వాడుకొని ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని, అఫ్కోర్స్ అందరూ ఇంటర్మీడియట్లో పిల్లోళ్ళే అనుకోండి, వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నాడు వాడు. అసలు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం ఎదురా, కోస్తా ఆంధ్రాకు పోతావు, మనల్ని అసలు డెవలప్ చేయడం లేదు, మనం ముఖ్యమంత్రులు అవ్వరా, నీ పార్టీ సిద్ధాంతాలు నీ స్కీములు అవి చెప్పుకొని ముఖ్యమంత్రి అవ్వరా. రాయలసీమ రౌడీలు మీ టోల్ తీస్తా, మీ తాట మొన్న ప్రజలు తీశారు కదా, అనేది సరిపోలేదా నీకు. రే నువ్వు నిజంగా మనిషి పుట్టుకు పుట్టలేదురా, నువ్వు మమ్మల్ని అంటావురా, నువ్వు రాయలసీమ వాళ్ళని రౌడీలు అది ఇది అని. నువ్వు రౌడీరా, నువ్వు రౌడీ, నీ అన్న రౌడీ, ఎంతమంది జీవితాలు నాశనం చేశారా ఫిల్మ్ ఇండస్ట్రీలో. అంతమందిని తొక్కి పైకి వచ్చారా మీరు, అంతమందిని తొక్కి పైకి వచ్చి మళ్ళా ఒరే నీ చేతనైతే సాయం చేయడం నేర్చుకోరా. అంతేగాని నీ ఫ్యాన్స్ అభిమానాన్ని తాకట్టు పెట్టి వాళ్ళ ఎమోషన్స్తో ఆడుకోవడం కాదు. వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ మీద ఎన్నో హోప్స్ పెట్టుకొని ఉంటారు. వాళ్ళు పెంచింది, వాళ్ళు కనింది నిన్ను ఎంటర్టైన్ చేయడానికి కాదురా, నీ వెనక తిరగడానికి కాదు. వాళ్ళను పర్వతం ఎవరికి తల వంచదంటావు, మళ్ళా మాయావతి వస్తే ఉంగి ఉంగి దండాలు, ఉంగి ఉంగి మామూలుగా కూడా కాదు, ఉంగి ఉంగి దండాలు. తెలుసారా నీకు, ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేసిన కేసులో మాయావతి జైలు శిక్ష అనుభవించి వచ్చింది. ఆయనకు ఉంగి ఉంగి దండాలు, మళ్ళా క్లీన్ పాలిటిక్స్. ఎక్కడ్రాను క్లీన్ పాలిటిక్స్ చేసేది, ఎప్పుడు చూసినా కులాల మధ్య ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకోవాలని చేసి. నీ కుక్క బతుకు చచ్చిపోరా, పోయి చచ్చిపో కుక్క నా కొడక. రే రాయలసీమ జన సైనికులందరికీ మళ్ళీ ఇంకోసారి చెప్తాను, ఇంకెవడైనా జనసేన జెండా పట్టుకొని లేదా నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ని వీరాభిమానిని అన్నారంటే మీకు నిజంగా సిగ్గులేనట్టారా, బేవర్స్ వల్లారా. మీ నాయనోళ్ళు రౌడీలారా, మీ తాతోళ్ళు రౌడీలా, వాటి రౌడీలు అంటున్నారా మన నాన్నోళ్ళని మన తాతోళ్ళని, మనల్ని మన రాయలసీమని అవమానిస్తున్నాడు. మీకు సిగ్గు శరం ఏమున్నా ఈ రోజు నుంచి పవన్ కళ్యాణ్ కానీ జనసేన పార్టీ కానీ రాయలసీమలో ఉండకూడదు. వాడు నిజంగా క్షమాపణలు చెప్పే వరకు ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది, నేను దానికి భంగం కలిగించాలని అనుకోవట్లేదు. కానీ వాడు క్షమాపణ చెప్పాలి, నిజంగా రాయలసీమ వాళ్ళని రౌడీలు అన్నందుకు వాడు నిజంగా క్షమాపణ చెప్పాలి. కోస్తా ఆంధ్రాకు పోయి తెలంగాణకు పోతాడు, ఆంధ్ర వాళ్ళని కొడతా అంటాడు, ఆంధ్రలో ఉంటాడు, తెలంగాణ వాళ్ళు మనల్ని కొడుతున్నారు, మా ఆస్తుల మీద దాడులు చేస్తున్నారు. నీకు ఆస్తులే లేవు కదరా, ఈఎంఐలు కట్టుకుంటాను కదా, ముడ్డి మీద ఎన్ని వాతలు పీకినారు తెలంగాణ వాళ్ళు. నీకు సిగ్గు లేకపోతే సరే ప్రాంతాల మీద చిచ్చు మధ్య చిచ్చు పెట్టి ఓట్లు దండుకుంటే బతుకు, ఏం బతుకురా నీ కుక్క బతుకు. నేను ఇప్పుడు చెప్తున్నా పవన్ కళ్యాణ్ గురించి నాకు తెలిసింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఒక కుక్క, ఎస్ హిజ్ ఎ డాగ్. చంద్రబాబు కుక్క వాడు, మామూలు వాడు ఎట్లాంటి కుక్క అంటే మామూలు కుక్క కాదు, కట్టప్ప కంటే ఇంకా విశ్వాసమైన కుక్క చంద్రబాబుకు. వాడు చచ్చిపోనే చచ్చిపోతాడేమో కానీ చంద్రబాబుకు జీవితాంతం బానిసలాగే బతుకుతాడు, బానిసలాగే బతుకుతాడు. వాని వెనక నడిచే వాళ్ళంతా కూడా
అట్టే బానిస బతుకులు బతకాలంటే వాని వెనక నడవని, నేను వద్దనట్లేదు. మీరు చూడండి, మళ్ళీ 2024లో చూడండి, చంద్రబాబుతో కలిసి వస్తాడు ఈసారి. అరే వర్కౌట్ అవ్వట్లేదు, టీడీపీ ఓట్లన్నీ నేనే జీల్చేస్తానా, ఓడిపోతున్నాం అని మళ్ళా చంద్రబాబుతో కలిసి వస్తాడు. వాడు సంపాదించుకుంటా వాని ఆస్తులనంతా పెంచుకుంటూ పోతూ ఉంటాడు, మీ జీవితాలంతా నాశనం అయిపోతూ ఉంటాయి. దయచేసి చెప్తున్నా, ప్రతి ఒక్కరికి తప్పుగా అనుకోవద్దు, వాణ్ణి నమ్మినారంటే మీ బతుకులు మీ అంతటా మీరే ఎత్తుకెళ్ళి ఏట్లో వేసుకున్నట్టే, మీ బ్రతుకును మీ చేతులతో మీరు నాశనం చేసుకున్నట్టే. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి, కనీసం కొంతమంది జన సైనికులన్నా మారతారని. పిల్ల సైనికులు వాళ్ళను నేనేం అందల్చుకోలేదు, ఎందుకంటే వాళ్ళది తప్పు కాదండి, అభిమానం మనం అంతే కదా, అభిమానానికి ప్రాణాలైన ఇచ్చేస్తాం. కానీ వాడు అట్టగాదే, కుక్కవాడు చంద్రబాబు కుక్క. చంద్రబాబు చెప్పిన మాటలని విని చంద్రబాబుకు తోక ఆడిస్తా మన జీవితాలతో ఆడుకుంటున్నాడు వాడు. కనీసం కొంతమంది రియలైజ్ అవుతారని నేను అనుకుంటున్నా. కానీ రాయలసీమ వాళ్ళకి చెప్తున్నా, మనకు ఆత్మాభిమానం ఉంది, మనల్ని రౌడీలు అన్నాడు, క్షమాపణలు చెప్పించే వరకు నిద్రపోకూడదు మనం. నిజంగా మగవాళ్ళం అయితే మనం, రాయలసీమలోనే ఎక్కువ మంది ఉద్యోగాలు చేస్తా ఉన్నారు, ఎక్కువ మంది ఎడ్యుకేటెడ్ ఉన్నాడు, వాడు వచ్చి రాయలసీమ వాళ్ళను రౌడీలు అంటారు. రే మా జోలికి రానంత వరకు మేము గౌరవం ఇస్తాం, వచ్చావు కడపలో తొడలు కొట్టినావు, మీసాలు తిప్పినావు, పోయినావు, మేము యాక్సెప్ట్ చేశాం. కానీ మా జోలికి వచ్చి మా ఆత్మాభిమానం దెబ్బతినేలాగా మాట్లాడితే మాత్రం మేము మనుషులమే కాదురా, ప్రాణమైన ఇచ్చేస్తాం కానీ ఆత్మాభిమానాన్ని వదులుకోము మేము. కాబట్టి పావలా కళ్యాణ్, ప్యాకేజీ కళ్యాణ్, దయచేసి వీలైనంత త్వరగా రాయలసీమ వాసులకి క్షమాపణలు చెప్పు, తెలంగాణ బిడ్డలకి కూడా క్షమాపణలు చెప్పాలి నువ్వు. తెలంగాణ వాళ్ళు మేము వేరు కాదురా, మేమంతా ఒక్కటే పావలాగా గుర్తుపెట్టుకో. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ వీడియో పావలాగాడికి చేరేదాకా షేర్ చేయండి. అదేదో ఉంది కదా శతజ్ఞ టీము, వాళ్ళకి చేరేదాకా షేర్ చేయండి. దయచేసి ఈ పావలా కానీ వెనకబడే పిల్లకాయలకంతా షేర్ చేయండి ఈ వీడియో, కనీసం కొంతమంది రిలీజ్ అయ్యి కెరీర్ మీద దృష్టి పెడతారేమో చూద్దాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.